Hi, hello friends, welcome back to my channel Telugu my thoughts. Please like, share and subscribe to my channel. Let's start the video friends. Urugayaki vegetable urugayaki kavalsina padarthalu carrot adi beans andi ala piecelu chinchina piecelu cheskovali beans potato uppu pasuppudi nimmakai juice lemon juice andi ullagaddani amariga paina chippu teesi potato ni కోసుకోవాలండి చిన్న చిన్న పీసులుగా తో స్పూన్లో చూపిస్తున్నాను కదా ఆ సైజులో ఉల్లగడ్డల్ని కోసుకోవాలి ఫ్రెండ్స్ ప్లస్ పచ్చిమిరపకాయ లెమన్ జ్యూస్ పచ్చిమిరపకాయలు వచ్చి అలా కొద్దిగా తడల బదల మిక్సీలో పేస్ట్ లాగా పేస్ట్ వద్దండి మామూలు తడల బదల చేసుకోవాలండి ప్లస్ అది ఆవాల పొడి అండి ఏంచి పొడి కొట్టిన ఆవాల పౌడర్ అది రెండు నిమ్మకాయలు కూడా కొంచెం చిన్న చిన్న పీసులుగా కట్ చేసి ఊరగాయకి వేసుకోవాలండి చూసారుగా ఇలా నిమ్మకాయలంతా అలా వేసుకున్నాము అన్ని వేసేసిన తర్వాత ఉప్పు పసుపు పొడి కూడా దాంట్లో వేసి మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఉప్పు పసుపు పొడి ఎంత చూపించానో అన్ని మిక్స్ చేసుకోవాలి ప్లస్ అది పచ్చిమిరపకాయలు వేసుకోవాలి అదే తదలా బదలా చేసుకున్నాం కదా ఆ పచ్చిమిరపకాయలన్నీ దాంట్లో వేసుకోవాలి ఆవాల పొడి ఏంచి పొడి చేసిన ఆవాల పౌడర్ కూడా దాంట్లో వేసుకోవాలి ఫ్రెండ్స్ వేసుకొని బాగా నిమ్మ జ్యూస్తో దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి నిమ్మపండు రసం వేసుకున్నాం కదా దాంతో వేసుకొని బాగా ఆ మిశ్రమాన్నంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూసారుగా చెప్తున్నాను అలా మిక్స్ చేసుకోవాలి మీరు ఎప్పుడు ఇలా ట్రై చేసి ఉండరేమో కొద్దిగా తెల్లగడ్డలు కూడా దాంట్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను ఫ్రెండ్స్ అది మిస్ అయింది కాబట్టి చెప్తున్నాను కొద్దిగా ఆయిల్ వేసుకొని పోపు వేసుకోవాలి పోపు వేసుకున్న తర్వాత అది కొంచెం చిటపటలాడిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ దాంట్లో కరివేపాకు కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత దాన్ని ఒక బౌల్లో వేసుకోవాలి ఆయిల్ అంతా కొద్దిగా హీట్ తక్కువవాల కూల్ అయిన తర్వాత ఇంగ వేసుకొని మొత్తం ఈ పేస్ట్ అంతా దాంట్లో వేసుకునేవాలి ఫ్రెండ్స్ దాన్నంతా దంచి చేసుకోవాలి ఫ్రెండ్స్ బాగా మిక్స్ చేసుకోవాలి ఆవాల పొడి ఇంకొద్దిగా వేసుకున్నాను అంతే ఇంకేం లేదు అంతే దాన్ని మిక్స్ చేసుకున్న తర్వాత ఆయిల్ అంతా చూడండి ఎలా బాగా కనబడుతున్నారో అంతే ఫ్రెండ్స్ ఇది త్రీ టు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఏమీ చెడిపోదు చాలా బాగుంటుంది అన్ని వెజిటబుల్స్ ఉడకపెట్టలేదు ఏమీ లేదు అన్నీ పచ్చివే చాలా హెల్దీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్